వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. ఎస్, ఏపీలో చంద్రబాబు సభల్లో ఎందుకు అపశృతి చోటు చేసుకుంటుంది? దీంట్లో ఏమైనా కుట్ర కోణం దాగుందా? మొన్న కందుకూరు ఘటన మర్చిపోకముందే 8 మంది చనిపోయారు. ఆ ఘటన మర్చిపోకముందే నిన్న ఏదైతే అది టీడీపీ పార్టీ సభ కాకపోయినప్పటికీ కూడా చంద్రబాబు వెళ్ళిన తర్వాత చోటు చేసుకున్న ఘటనలో 3 చనిపోయిన పరిస్థితి, అసలు ఏమవుతుంది? ఎవరి వైఫల్యం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి? మొన్న అయితే ఆడి మనం చూసాము, ఇరుకు సందులో పెట్టారు కావాలని చెప్పి, అక్కడ ప్రజలు వచ్చారని చెప్పి చూపించుకోవడం కోసం, డ్రోన్ షాట్ల కోసం ఈ పిచ్చితో చేసినటువంటి ఘటనలో చనిపోయారని చెప్పి చెప్పారు. కానీ నిన్న అంత పకడ్బందీగా సభ ప్రాంగణం మనం చూసాం, విశాలంగా ఉంది, బార్కెట్లు కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టారు. ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అక్కడ తొక్కిసలాడి చోటు చేసుకోవడం, 3 చనిపోవడం చంద్రబాబు వెళ్ళిన తర్వాత, ఇదంతా కూడా వైసీపీ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే కావాలని చెప్పి, ఇది కేవలం ప్రచారం వల్ల తనకి ఇంతమంది వస్తున్నారని చెప్పి చెప్పుకోవడం గురించి, ఆర్భాటం కోసం చేస్తున్నారు, ఇంతమందిని బలి తీసుకుంటున్నారని. అసలు ఏంటి, అసలు వైఫల్యం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. న్యూ ఇయర్ రోజు నిజంగానే ఏపీలో ఇది దుర్ఘటన అని చెప్పచ్చు. వాళ్ళ కుటుంబంలో ఎంత క్యాష్ ఇచ్చినా, ఎంత నష్టపరిహారం చెల్లించినా అది తీరని లోటు, ఒక వ్యక్తి లేని లోటు అనేది. సో ఎవరి కారణం వల్ల ఇదంతా చోటు చేసుకుంటుంది అనేది, ఎక్కడ నిర్లక్ష్యం, ఎవరి వైఫల్యం, నిజంగానే ప్రచార పిచ్చ, ఇవన్నీ కూడా మాట్లాడతాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎడ్ల తాతాజీ గారు, వైసీపీ లీడర్, అదేవిధంగా బీసీ నాయకురాన, ఎక్స్ డిసిఎంఎస్ చైర్మన్ వేణుగోపాల్ రాయుడు గారు ఉన్నారు. ఆయన టీడీపీ సీనియర్ నాయకుడు, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కూడా. కొద్దిసేపట్లో మనకి డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ఎస్ విల్సన్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ లీడర్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ది షో. ఫస్ట్గా మీ అందరికీ కూడా రిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్. ఎస్, ఏం చెప్తారు వేణుగోపాల్ రాయుడు గారు? నిన్న ఘటన చూసాము, యాక్చువల్లీ సభ అయిపోయిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత జరిగిన ఘటన అయినప్పటికీ కూడా, కేవలం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మాడుతున్నారు, మీరు ఇచ్చే కానుకల గురించి బలి తీసుకుంటారా అంటూ. సభ సమయం ఎక్కువగా నడపడం, సభ అయిపోయిన తర్వాత ఎస్ చంద్రబాబు చెప్తా ఉన్నారు, వార్న్ చేస్తూ ఉన్నారు వాళ్ళని కంగారు పడకండి. కానీ జరిగిన ఘటనకి కారణం ఏమనుకోవచ్చు? చాలా ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఐ న్యూస్ వారి యాజమాన్యానికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సంఘటన చాలా దురదృష్టకరం. అయితే ఇది విభిన్న కోణాల్లో దీన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. ఏదైతే మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఇంతకన్నా భారీగా పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించినటువంటి అనుభవం కానీ నేపథ్యం కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా మరి ఇంతకన్నా ఎక్కువ జనసంద్రం వచ్చినటువంటి సందర్భాలు, సమావేశాలు అనేకం ఉన్నాయి. కానీ ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే దీని మీద కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఇది కాకతాళీయమా లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు ఈ సమూహాల్లో జొరబడి ఇటువంటి సంఘటనలకి దారితీస్తున్నారా అనేటువంటి విషయాల మీద మరి పోలీసు అధికారులు కూడా నిష్పక్షపాతంగా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇది నిజంగా ఏదైనా మానవ ప్రేరేపిత లేదా ఇతర సంస్థల ప్రేరేపిత కుట్ర అయితే కనుక ఈ ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలు కూడా బహిరంగ సమావేశాలు నిర్వహించుకునేటటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. అందువల్ల దీన్ని ఖచ్చితంగా మొగ్గలో ఉన్నప్పుడే దీన్ని తుంచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇది నిజంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి లోబడి ఇది నిజంగా జరిగింటే కనుక ఈ రకమైనటువంటి సంఘటనలు మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ వేణుగోపాల్ గారు, మనం చూస్తా ఉన్నాం ఇది వరకు కూడా అనేక రాజకీయ పార్టీలు పాదయాత్రలు చేశారు, సభలు పెట్టారు, సమావేశాలు పెట్టారు, బహిరంగ సభలు, రోడ్ షోలు ఇవన్నీ చూస్తా ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం, దట్టు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్తున్నారు, ఆ సభ పెడుతున్నారు అన్న ప్రాంగణంలోనే చోటు చేసుకోవడం, ఏ విధంగా చూడాలి? గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయండి, జరగకుండా పోలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభల్లోనే నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మహాసంకల్పయాత్ర తొక్కిసలాట్లో అనంతపురం జిల్లాకు చెందిన రంగారెడ్డి అనే కార్యకర్త చనిపోవడం జరిగింది.
అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలోనే ఒక వ్యక్తి చనిపోగా 20 మంది గాయపడడం జరిగింది. అలాగే విజయనగరం జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి, 4 గాయాలు. ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, అంటే సిరీస్ అంటే ఇవన్నీ కూడా అప్పుడు కూడా ఉన్నాయి ఇటువంటి సంఘటనలు లేకపోవాలి. అలాగే రావులపాలెంలో వేదిక జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తున్న వేదిక కూలిపోయి ఒక 20 మందికి గాయాలవడం, అదృష్టం కొద్దీ ఎవరో చనిపోకపోవటం జరిగింది. దెబ్బలు అయితే చాలా మందికి తగిలినటువంటి పరిస్థితులున్న. అలాగే పిడుగురాళ్ళు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా జగన్ సభలో మరి కరెంట్ షాక్ తో ఒకరు చనిపోయినటువంటి సందర్భం కూడా ఉన్నాయి. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాల్లో కూడా ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరిగాయి. అంత మాత్రాన ఇవి జరుగుతాయని క్యాజువల్ గా తీసుకోలేం. జరగకుండా నివారించాల్సినటువంటి బాధ్యత అన్ని పక్షాల మీద, ఆర్గనైజర్స్ మీద, అన్నిటి మీద ఉంది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏదో కేవలం ఒక రాజకీయ పార్టీకి ఒక నాయకుడికో దీన్ని అంటగట్టి దాని మీద బురద జల్లాలని చెప్పేసి రాజకీయం చేయాలని ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదు. ఇది ఏ పార్టీలోనైనా ఎవరికైనా జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇది యాక్సిడెంట్ గా జరిగి ఉంటే కనుక అందువల్ల అందరూ కూడా భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ బహిరంగ సభలు నిర్వహించినా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందస్తుగా పోలీస్ శాఖ అనుమతులు తీసుకునేటువంటి సభలు పెడుతూ ఉంటారు. అలాగే ఇతరత్ర ఇటువంటి విపత్తు సంభవించినప్పుడు దగ్గరలోనే అంబులెన్సెస్ కానీ పోలీస్ తో పాటుగా ఇతర సిబ్బంది కూడా, ఇతర అర్జెన్సీ ఏదైతే అత్యవసర విభాగాలు ఉంటాయో వాటి సిబ్బందిని కూడా మోహరించాల్సినటువంటి పరిస్థితులు, చట్టంలో కూడా ఆ రకమైనటువంటి ఇవి ఉన్నాయి. అవి పరిత పకడ్బందీగా అమలు చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఏదైనా సరే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి విధంగా చర్యలు కూడా తీసుకోవాలి. ఎంతమంది జనం వస్తున్నారు అక్కడ సంబంధించి అంటే అనేక విమర్శలు వస్తున్నాయి. కావాలని అంటే ఆల్రెడీ వాళ్ళకి స్లిప్స్ అయితే ఇచ్చారు, కానీ తోసుకున్నారు, అయిపోతున్నాయని చెప్పారు, తక్కువ చీరలు వచ్చాయి, ఇంతసేపు వెయిట్ చేశాం, ఈ విధంగా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఇవన్నీ కారణాలు నిన్న ఘటనకి కారణాలు కానీ తెలిసింది. ఏదైనా సరే ట్రస్ట్ అయితే చెప్తారు, ఆల్రెడీ నిర్వాహకులు కూడా చెప్పడం జరిగింది వారికి సంబంధించిన నష్టపరిహారం కూడా పూర్తిగా బాధ్యత మాదే, నష్టపరిహారం 20 లక్షల వరకు ఇస్తామని. అంటే ఎంత నష్టపరిహారం ఇచ్చారనేదే కాదు, పోయిన ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేరు ఆ కుటుంబంలో. ఆ వ్యక్తి యొక్క లోటునైతే పూడ్చలేనిది. మెయిన్గా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా సరే ఆ లోటుని భర్తీ చేయాలి. ఎస్ ఎస్ విల్సన్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. ఎస్, ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే మీకేం కారణంగా ఇంత అనిపిస్తుంది? అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి, వారి నాయకుడు వచ్చారు కాబట్టి, లేదు ఈ విధంగా జరిగింది, లేదంటే ఇది వరకు కూడా జోడు చేసుకునేది వాస్తవమే, కానీ దీంట్లో ఏమన్నా వైఫల్యాలు కానీ నిర్లక్ష్యం కానీ ఏదైనా కనిపిస్తుందా మీకు ఈ ప్రమాదంలో? ఈ ఘటనకి మాత్రం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పోలీసులు ఇద్దరు ప్రధాన పాత్ర వహిస్తారు, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే 30,000 మందికి పంపిణీ జరగాలంటే అది చిన్న విషయం కాదు. అది అంచనా వేసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే ఆ పార్టీ వాళ్ళకి కావచ్చు. ఈ తొక్కిసలాట జరుగుతుంది ఎందుకంటే మొన్న జరిగిన సంఘటన తర్వాత మన అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది. ఏదో జనం వస్తున్నారని కాకుండా ఇంత పెద్ద పంపిణీ కార్యక్రమం తీసుకున్నప్పుడు ఈ పంపిణీ కార్యక్రమంలో పోలీసులు సహకరించడం లేదనే సంగతి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ ఊరు ఉయ్యూరు ఫౌండేషన్ వాళ్ళకి కూడా పోలీసులు సహకారం అందడం లేదని తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళకి వాళ్ళు సాయం చేయదలుచుకుంటే ఆ సాయాన్ని ఇంటి దగ్గర చేయొచ్చు లేకపోతే వార్డుల వారీగా చేయొచ్చు, దాని పరిస్థితి వేరు. అలా కాకుండా ఒక మాసివ్ ప్రోగ్రామ్ పెట్టుకొని తర్వాత దాన్ని పొలిటికల్ గా అడ్వాంటేజ్ ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమం వాళ్ళు రూపొందించుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు బహుశా ఆయన ముందు చూపు లేకపోవడం వల్ల జరిగిందో లేకపోతే మొత్తం మీద ఈ దారుణం దుర్మార్గం జరిగింది. ఒకటి లేదంటే ట్రస్ట్ ది అంటున్నారు పోలీసులు అంటే అంత స్థాయిలో వస్తున్నాయని చెప్పి తెలిసినప్పుడు పోలీసులు కూడా అదే స్థాయిలో ఉండాలి కదా మరి, అధికార పక్షం తప్పు కాదు. అదే చెప్తున్నాను. ఇక రెండోది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత క్రూరంగా ఉందని చెప్పడానికి ఈ సంఘటన గడ ఉదాహరణ.
ఎందుకంటే ఇంతకు మించి సువార్త కూడికలు లక్షల మంది జరుగుతున్న ప్రొటెక్షన్ ఇస్తున్నారు అనేక ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్న ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఇక్కడ ప్రజల సంబంధించిన కార్యక్రమం జరుగుతా ఉంటే పోలీసులు అంటే సైలెంట్ గా ఉన్నారు అందుకని నేను ఏమంటానంటే ఇలాంటి సంఘటనల మీద జ్యుడిషియల్ విచారణ కూడా జరపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాస్తవానికి పోలీసులు జీతం వివరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం లేదు ప్రజల సొమ్ము ప్రజల జీతం ప్రజల వాళ్ళు ఆ పన్నులతో యంత్రాంగం మొత్తం బతుకుతా ఉంది బతుకుతున్నప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఉండాల్సింది ప్రధానంగా ప్రజలకు ఉండాలి ఆ ప్రజలకి మన జవాబుదారి అనుకున్నప్పుడు ఆ జిల్లా ఎస్పీ ఇంత నిర్లక్ష్యమైన పనిచేయండి కాబట్టి ముందు జిల్లా ఎస్పీని శాశ్వతంగా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడే కాదు మన కందుకూరు సంఘటనలు కూడా ఈ రెండు సంఘటనల్లో ఎస్పీలు వాళ్ళ బాధ్యతరాహిత్యాన్ని మనకు అర్థం అవుతా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు డ్యూటీ వదిలేయమన్నా వదిలేయకూడదు ఒకవేళ వదలమన్నా కాకి బట్టలు వదిలేస్తే వాళ్ళు పోయి ఇంట్లో వేరే పని చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా జిల్లా ఎస్పీలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఒక సంఘటన ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు సభలకి జనం వస్తున్నారనే సంగతి వాళ్ళు సంతోషంగా చెప్పుకుంటారు కానీ ఇంత పెద్ద సభ జరుగుతున్నప్పుడు ఆ సభల పైన ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ఉండాలి నిఘా ఉండాలి అదే సమయంలో ఇంత క్రౌడ్ వస్తారనే దగ్గర అంచనా ఉంటుంది ఆ అంచనా తగ్గట్టుగా బందోబస్తుని బిల్డ్ చేసుకోవాలి అదేవిధంగా క్రౌడ్ ఒక దగ్గర గ్యాదర్ కాకుండా ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అనేక సూచనలు ఉంటాయి ఇవన్నీ వదిలేసి ఇటువంటి సంఘటనలు జరగాలని పోతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది ఇదే అదే క్రూరం అదే క్రూయల్టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా హవా నడుస్తుంది మేము ఏం చేసినా పర్లేదు ప్రాణాలు పోయినా పర్లేదు అని కూడా అది తప్పు అవుద్ది ఎందుకంటే ఈరోజు ఒక ఒక మనిషి ప్రాణం పోతే తిరిగి ప్రాణం రావడం అనేది జరగదు మరి ఇటువంటి పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలని మనం తక్కువగా చూడకూడదు అటు తక్కువగా చూస్తే మనం మనుషుల కిందకి లెక్కరాం మనం దానవత్వం కిందకే వస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక రాబోయే రోజుల్లో కూడా ప్రజల్ని ఆ గ్యాదర్ చేసేటప్పుడు లేకపోతే ప్రజలకు సంబంధించి సమూహాన్ని మనం బిల్డ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అలా జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం ప్రాణాలు ఇది ఒక మైండ్ గేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంబంధించిన యంత్రాంగం విడుదల రజనీ గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు మాట్లాడుతున్న భాష ఛానళ్ళు మాట్లాడుతున్న భాష చాలా దారుణం ఎస్ ఆయన విషయంలో కూడా గతంలో బోటు వ్యవహారం కానీ లేకపోతే అనేక సంఘటనలు ఉన్నాయి ఒక లిస్ట్ చెప్పుకోవచ్చు ఎవరైనా సరే ప్రాణాలు ప్రాణాలే ఆ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా పౌరులు అందరి మీద ఉంది ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అనేది పోలీస్ యంత్రాంగం డీజీపీ గారు ఆయన పదవి కోసం పనిచేస్తున్నాడో లేకపోతే ప్రజలకు తెలియడం లేదు ఒకళ్ళ ఆ పదవి ఉంటే ఆ పదవి దేనికి ఇచ్చారు ఆ పదవి డీజీపీ ఆ పొజిషన్ ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు డీజీపీ పదవి అంటే అర్థం ఏంటి మొత్తం ఈ రాష్ట్రం అంతా ఆయన చేతుల్లో ఉంది ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ఆయనే బాధిస్తారు కాబట్టి అల్టిమేట్ గా ప్రభుత్వ ప్రతిష్టని మరి పెంచాలన్నా దిగజార్చాలన్నా ఆయన చేతిలో ఉంటుంది మరి డీజీపీ గారు ఈ ప్రభుత్వ ప్రతిష్టని పెంచుతున్నారా తగ్గిస్తున్నారా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్లస్ అనుకుంటున్నారేమో కాదు ఇది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట మరి దిగజారడానికి ఇలాంటి సంఘటనలు కూడా కారణం అవుతాయి ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు సందేహం లేదు ఆ ప్రజల్ని ట్యూన్ చేసుకోవడానికి ఆ ప్రజలకి మన మన బాయిస్ వినిపించడం కోసం మనం సభలు పెడుతున్నాము లేదా ఒక సమూహాలు గ్యాదర్ అవుతాయి గ్యాదర్ అయినప్పుడు ఆ సమూహాలకు సంబంధించి రెస్పాన్సిబిలిటీని ప్రాపర్ గా తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది ఖచ్చితంగా పాలక వర్గాలకు ఉంటుంది పాలక వర్గాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత వహించకుండా నిర్వర్తిస్తే ఇటువంటి మృత్యువు కరాలను మృత్యు చేసే ఒక దారుణమైన పరిస్థితి దయనీయ పరిస్థితి ఉంటుంది ఇది భారతీయ జనతా పార్టీ స్వామి వీరాజు గారు తీవ్రంగా నిన్న ఖండించారు ఇటువంటి సంఘటన జరగడం అనేది దురదృష్టకరం భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే మాత్రం వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావాలి లా అండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అలా బాధ్యత వహించకపోతే ఇతర రాష్ట్రాల్లో మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి విషయాల్లో నిఘా పెట్టుంది ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు ఉంటేనే ఎవరికైనా పదవులు ఉంటాయి ప్రజలు లేకపోతే మనం సేవాలను పరిపాలించలేము లేకపోతే అడవిని పరిపాలించలేము అదేవిధంగా మరి మన అంతరిక్షంలో లేవు కాబట్టి ఆ ప్రజల్ని ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం ఒక రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎక్కడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని మనసా వాచ్య కర్మేణ నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసి తనకి చెడ్డ పేరు వస్తుంది తన తండ్రి గారు అనేక సభలు పెట్టినప్పుడు
ప్రతిపక్ష సభలు పెట్టినప్పుడు కూడా ఇంత దారుణమైన దుర్మార్గం లేదు. ఆయన ఆయన కార్యక్రమాలు కూడా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వాటికి సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే మనం అధికారంలో ఉంటాం, ఈ రోజు ఉంటాం, రేపు ఉండకపోవచ్చు, కానీ ప్రజలు మాత్రం వాళ్ళ జీవితాలని బాగు చేసుకోవడం కోసం ఎక్కడన్నా ప్రమాదం శాతం జరిగితే అనుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్న దగ్గర కూడా ఇట్లాంటి మరణాలు జరగడం అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే పోలీసు వ్యవస్థకు కూడా సిగ్గుచేటు. పోలీసులు కూడా ఎప్పటికైనా సరే వాళ్ళ నిద్ర మీద అవసరం ఉందని కూడా నేను మరోసారి భావిస్తాను. ఓకే, వేణుగోపాల్ గారు ఇంతకు ముందు విల్సన్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ అయితే వినిపించింది ప్రజల నుంచి కూడా, ఈ విధంగా అంటే ప్రతిపక్షం అడి చెప్తా ఉన్నారు మీరే, అంటే మీ పార్టీ నాయకులు అనేక సార్లు విమర్శలు చేస్తున్నారు, మేము సభ చేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వట్లేదు, మాకు వెహికల్స్ ప్రొవైడ్ చేయరు, సభా స్థలం వద్ద ప్రొటెక్షన్ ఉండదు, ఏముండదని చెప్పి అనేక సార్లు పదే పదే విమర్శలు కూడా మనం విన్నాం, చూసాం, ఘటనలు కూడా చోటు చేసుకున్నారు. అంటే ఇప్పుడు ప్రాణాలు పోయాయి కాబట్టి ఇంత అయిపోయింది, తొక్కిసట్లు చోటు చేసుకోవడం, గాయాలు కావడం, ఇవన్నీ కూడా మనం చూసాం గతంలో కూడా సభలకి, టీడీపీ పెట్టే సభలకి జనం తరలించే విషయంలో కావచ్చు, లేదంటే జనం రావడానికి పర్మిషన్స్ ఇచ్చే విషయంలో కావచ్చు, వెహికల్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, పోలీస్ బందోబస్తు విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా అడ్డంకులు ఉన్నాయని చెప్పి తెలిసిన సభ పెడుతున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు, దానికి సంబంధించి క్లియర్గా బాధ్యత అనేది తీసుకోవట్లేదు. సో ఈ విధంగా ఉన్నప్పుడు చంద్రబాబు సభ అంటే అక్కడ ప్రొటెక్షన్ సరిగా ఉండదు, తొక్కిసాడు చోటు చేసుకుని ఏదైనా ఘటన జరగచ్చు అని చెప్పి ప్రజలు భయపడి సభకు రాకుండా ఉండే ఛాన్స్ ఏదైనా ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ సంఘటనల వల్ల అంటే జరిగిన సంఘటన కాకతాళీయమా లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేటటువంటి విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఆధారంగా చేసుకుని ఏదైతే ఇప్పుడు ఇందాక భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా చెప్పారు వారి మాటల్లో, దీన్ని ఆధారంగా చేసుకుని ఈవేళ వైకాపా పార్టీ లేదా ఆ పార్టీ దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఆ రకమైన దుష్ప్రచారానికి పాల్పడేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి సభలకి జనాలు బాగా వస్తా ఉన్నారు, ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలకు ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది, ముఖ్యమంత్రిగా ఆయన వైఫల్యం చెందాడు అనేది విస్తృతంగా ఉంది. ఆ రకమైనటువంటి భావం ఈవేళ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి, అన్ని రకాలుగా ఆ సబ్జెక్ట్ లోకి వెళ్తే వేరే సబ్జెక్ట్ అయిపోతుంది, అన్ని రకాలుగా వ్యవస్థ దోపిడీకి గురవుతుంది, వ్యవస్థ నిర్వీర్యం అయిపోతా ఉంది, సమాజం దోపిడీకి గురవుతా ఉంది అనేటటువంటి అంశాల మీద ప్రజలకి చాలా స్పష్టత వచ్చింది. ఈ క్రమంలోని ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు అంటే గడిచిన ఎన్నికల్లో అధికారం తెలుగుదేశం పోగానే చాలా సందర్భాల్లో ఈ వైకాపా నాయకులందరూ కూడా తెలుగుదేశం పని అయిపోయింది, తెలుగుదేశం పని చాపచుంటేయచ్చు, రకరకాల స్టేట్మెంట్స్, ఇప్పుడు ఎలాగైతే విడుదల రజనీ గారు వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారో అంటే సిద్ధాంతపరమైనటువంటి లేదా ఇష్యూ బేస్డ్ స్టేట్మెంట్స్ కాకుండా నాయకులను వ్యక్తిగతంగా దూషించే విధానానికి తెరతీసినటువంటి పూర్తి స్థాయిలో తెరతీసినటువంటి పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. వారు ఇప్పుడు వస్తున్నటువంటి ఆదరణ లేదా వారి ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టిన ఎప్పుడైతే ఈయన ప్రజల్లోకి విస్తృతంగా రావడం మొదలు పెట్టాడో దాన్ని అరికట్టడానికి ఇది ఒక సాధనంగా ఎంచుకునేదానికి ఖచ్చితమైన అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈవేళ ఆ ప్రభుత్వంలోనే ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఇస్తున్నటువంటి ప్రకటనలో చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి వాటికే సంకేతంగా మనం ఖచ్చితంగా భావించవచ్చు. దీంట్లో వైసీపీ కావాలని చెప్పి చేస్తుంది అని చెప్పి అంటున్నారు. వెంకటరెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, ఆయన స్టేట్మెంట్ ఏంటో విందాం. గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ ఆశా గారు, మీకు ప్రేక్షకులకి, ప్యానెల్ లో ఉన్నందరికి. ఫస్ట్ గా మీకు కూడా బిలేటెడ్ గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. కానీ న్యూ ఇయర్ రోజే ఏపీలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం నిజంగానే బాధాకరం. ఓకే, నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ్యత రాహిత్యం, నిర్లక్ష్యం మరోసారి కొత్త వచ్చినట్టుగా ఏదైతే అది నిర్వహించిన వాళ్ళ దగ్గర పోలీసులు ఎట్లా అయింది మేడం? పోలీసులు ఎలా అయితే ఆల్రెడీ 8,000 మందికి మాత్రమే అనుమతి ఉంది, అంతమంది మీరు ఎక్కువ మంది కూడా గ్యాదర్ చేయొద్దని కూడా పోలీసులు ఆల్రెడీ స్పష్టంగా ఎస్పీ గారు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. బారికేడ్లు వాళ్ళు పెట్టేటప్పుడు ఇదిగో బారికేడ్లు కూడా పటిష్టంగా లేవు, బారికేడ్లు మార్చుకోమని కూడా చెప్పడం జరిగింది. అవన్నీ వాళ్ళు చెప్పినాక
సభ నిర్వహిస్తున్న వాళ్ళు మీరు ఇదే ఆంధ్రజ్యోతి దినపత్రిక నిన్న మార్నింగ్ కథను నేను చూసాను, నిన్న మార్నింగ్ జిల్లా వేసిన, ఎందుకంటే అది మా గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కాబట్టి. నేను ఆ కథనాన్ని చూస్తే 30,000 మంది ఇదికి మేము పంచుతున్నాం అని చెప్పి ఆ సభ ఎవరైతే నిర్వహిస్తున్నటువంటి ఉయ్యూరు ఫౌండేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే 30,000 మందిని మీరు 30,000 మందికి పంచుతామని చెప్పి అందరికి చెప్పి 2,000 లేదా 1,500 రూపాయలు ఉండేటటువంటి కిట్లు పంచుతామని చెప్పి ఏదైతే పేద మహిళల్ని ఆశపెట్టి మీరు సభలకు తీసుకొని వచ్చి ఏదో ఒక 1,000, 2,000, 3,000 మందికి పనిచేసి అయిపోయినాయి అని చెప్తే అందరూ ఎగబడినటువంటి కార్యక్రమంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కదా ఇది. అంటే ఒక బాధ్యత మరిచి మన 28వ తారీఖు అంటే 5 రోజులు కూడా కాలేదు ఒకసారి ఇన్సిడెంట్ జరిగి ఇదే చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో నిర్లక్ష్యము నిర్వాహకులదంటారా చంద్రబాబుదంటారా? ఇప్పుడు ఆ సభ నిర్వహించినటువంటి వాళ్ళు ఏమంటున్నారు, మొత్తం మాదే బాధ్యత, దీనికి తెలుగుదేశానికి సంబంధం లేదని చెబుతున్నారు. తెలుగుదేశానికి వాళ్ళ సంబంధం లేదన్నప్పుడు నువ్వు తెలుగుదేశం అధ్యక్షుని ఎందుకు పిలిచావు? వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ చేత పంపిణీ చేసే కార్యక్రమం ఎందుకు చేసావు? నువ్వు రాజకీయాలకు అతీతంగా ఒకవేళ ఒకటే దాంట్లో క్లియర్ గా ఏదైతే ఒక డ్రోన్ షాట్ విడుదల కోసం నిన్న కూడా సేమ్ ఇదిగోండి చంద్ర అన్న కిట్లు పంచుతున్నాడు చూడండి జనాలు అందరూ ఎలా ఎగబడి తీసుకుంటున్నారు అని చూపించేటటువంటి తంతుల భాగంగానే జరిగింది కదా. ఆ ప్రతిదీ విజువల్స్ కోసం చేతి అన్ని డ్రోన్ విజువల్ షాట్ కోసం అంతమంది గోదావరి పుష్కరాల్లో కూడా మీరు చూశారు చంద్రబాబు నాయుడు స్నానం చేసేదాకా ఎవరు గోదావరి పుష్కరాల్లో స్నానం చేయకూడదు అని చెప్పి బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వాళ్ళు ఏదైతే ఒక షార్ట్ ఫిలిం తీసేటటువంటి ప్రయత్నంలో భాగంగా అందరినీ పుష్కరాలు అనేది తెర మీదకి వస్తుంది ఎందుకంటే అటువంటి ఘటన కాబట్టి. కానీ విల్సన్ గారు ఇంతకు ముందు ఒక కామెంట్ చేశారు, ఏదైనా సువార్త కూడికలకి సంబంధించి భారీగా జనం వస్తున్నారంటే అక్కడ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది, అంత స్థాయిలో వచ్చినప్పటికీ కూడా ప్రొడక్షన్ అనేది ఇస్తున్నారు, వేరే వేరే వైసీపీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న ఆ స్థాయిలోనే ప్రొడక్షన్ ఇస్తున్నారు, కానీ టీడీపీకి సంబంధించి అంటే ఇక్కడ పార్టీకి సంబంధించి కార్యక్రమం కాకపోయినా అక్కడ ఒక పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, అధినేత టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఇది లేవు పర్మిషన్స్ లేవు ఇంతవరకు కండిషన్ ఈ విధమైన ఎందుకు పెడుతున్నారు అనేది పబ్లిక్ క్వశ్చన్. అంటే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో దీన్ని కూడా మతానికి లేదంటే ఒక్కలానికి అంటగట్టే కార్యక్రమం చేయడం బీజేపీ వాళ్ళకి అలసిపోతుంది లేచింది కానీ చాలా అదే పని కాబట్టి మతత్వ రాజకీయాలు చేయడానికి. ఇప్పుడు ఎవరైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 3.5 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి మీటింగ్లు తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా బీజేపీ వాళ్ళు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు నిర్వహించుకున్నారు. ప్రధానికి పోలీసులే కదా బందోబస్తు నిర్వహించింది, కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చి బందోబస్తు ఇచ్చిందా లేదంటే పవన్ కళ్యాణ్ కోసం రక్షణ ప్రభుత్వాన్ని వచ్చి బందోబస్తు కల్పించిందా? ఏం మాట్లాడుతున్నాం మనం? కనీసం మాట్లాడేటప్పుడు రాజకీయ పార్టీ ప్రతినిధిగా కనీసం అవగాహన తెలుసుకొని మాట్లాడాలి కదా. ఒక మనిషి వస్తుంటే మనిషికి వచ్చి పోలీసుని ఎక్కడ తీసుకొచ్చి పెట్టలేరు కదా. ఇప్పుడు మీరే మీ ఐన్యూస్ లో కార్యక్రమం కండక్ట్ చేస్తున్నారు, చేస్తున్నప్పుడు ఇది కూడా మాకు ఇంత మంది వస్తారని మీరు సభకు సంబంధించి ఇచ్చారు, ఒక గ్రౌండ్ ఉంటది దానికి వచ్చింది అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ జనం చూపించడానికి ప్రయత్నం చేశారు, కాలు ఉంది అని కూడా అని చెప్పి. ఎస్ థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఏదైనా సరే మీ వర్షన్ ఏంటంటే కేవలం డ్రోన్ షాట్ల గురించి ప్రచార ఆర్భాటం కోసం చేసినటువంటి కార్యక్రమం, దీంట్లో నిర్వాహకులు తప్పు క్లియర్ గా ఉంది ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు కూడా తప్పు మాదే పూర్తి బాధ్యత మాదే అని చెప్పి 20 లాక్స్ పరిహారం కూడా అందించారు. విల్సన్ గారు ఏమంటారు కావాలని చెప్పి అంటే మతతత్వ రాజకీయాలకి బీజేపీ పెట్టింది పేరు కాబట్టి ఈ విధంగా దీన్ని కూడా మతాలు ఆపాదిస్తున్నారు అంటున్నారు వెంకటరెడ్డి గారు. మతాలు ఆపాదించడం కాదు, సువార్త సభలు అనేది ఎంత మంది వస్తారనేది ఎవరికి తెలియదు, నిర్వాహకులు కూడా తెలియదు, అదే విధంగా పోలీసులు కూడా తెలియదు. కానీ అటువంటి సభలను కూడా సక్సెస్ఫుల్ గా పోలీసులు కండక్ట్ చేస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తారు ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్. లేకపోతే ముస్లిం సంబంధించిన అనేక కార్యక్రమాలకు కూడా వేలాది మంది వస్తుంటారు, లేకపోతే వాళ్ళ ఉరుసులు జరుగుతూ ఉంటాయి మా జిల్లాలో, దర్గా ఉరుసులు జరుగుతుంటాయి, అదే నెల్లూరు రొట్టెల పండుగ జరుగుతూ ఉంటుంది. చక్కగా చేస్తారు వాళ్ళు అనుకుంటే చక్కగా చేస్తారు. ఇది కాదు 30,000 కాదు, ఇంతకు మించి నేను చెప్తున్నాను ఎంఆర్పీ సభ, ఎంఆర్పీస్ నాయకుడిగా చెప్తున్నాను, మేము 10 లక్షల మంది హైదరాబాద్ లో సభ జరిపాం, అప్పుడు కూడా పోలీసులు చక్కగా సహకరించారు, చక్కగా ప్లానింగ్ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 30,000 మందికి నువ్వు సహకరించలేకపోతే నీకు పోలీసు వ్యవస్థ ఎందుకు, ప్రభుత్వం ఎందుకు,
వాళ్ళకి కాకి బట్టలు ఎందుకు? నేను రికార్డెడ్ గా చెప్తున్నా, 10 లక్షల మంది హైదరాబాద్ తీసుకొస్తే ఒక్కరు సరిపోలా. ఇటువంటి సభలు చాలా చేశాం. అయితే మరి ఇక్కడ 30,000 మందికే చనిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పోలీసులు చోద్యం చూడడమో లేకపోతే వెనక కాన్స్పిరసీ ఏదో జరుగుతూ ఉంది. ఈ కాన్స్పిరసీ జరిగితే ఇప్పుడు ఆయనకి నొప్పి ఉండకపోవచ్చు, వెంకటరెడ్డికి నొప్పి ఉండకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి నొప్పి ఉండకపోవచ్చు, కానీ మా గుండెలు గాయపడుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారికి 30,000 మంది వచ్చారని సంతోషం ఉండొచ్చు, అది కాదు ఇక్కడ కావాల్సింది. ఎందుకంటే ప్రాణం ఎవరిదైన ప్రాణమే, కస్టోడియన్ ముఖ్యమంత్రి గారు కస్టోడియన్ గా ఉండాలా, ఆయన బిడ్డల కింద సమానం ప్రజలు. ఆయన ఏం చేయాలంటే ఖచ్చితంగా రివ్యూ చేయాలి. ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకున్నప్పుడు ఆయన ఎస్పీ తోటి లేకపోతే ఇంటెలిజెన్స్ అధికారులతో ముందుగా మాట్లాడాలా, ఇప్పుడు ఎంతవరకు జరుగుతుంది చూడండి. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేవాళ్ళు శాశ్వతం, వాళ్ళు ఊపిరినంత వరకు ఈ రాష్ట్రాన్ని అడ్డుపెట్టుకుని ఉండాల్సిందే, వాళ్ళకి వేరే మార్గం లేదు. అందుకే నేనే ఉండానంటే నిర్వాహక లోపం ఉంది, అందులో సందేహం లేదు. వాళ్ళు అసలు పంపిణీ కార్యక్రమం 8,000 మంది చేయడం తప్పు. ఇప్పుడు నేను చెప్తున్నాను, సవాల్ ఎదుర్కొన్నా, మీరు ఆ ట్రస్ట్ మీద మీరు కేసు పెట్టండి, ఆ ట్రస్ట్ చైర్మన్ ని జైలు పంపించండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఆ ట్రస్ట్ చైర్మన్ ని లేకపోతే ఇంకొకరు నిందించడం వల్ల ఇప్పుడు నాకు వచ్చే ఉపయోగం లేదు. మా ప్రాణాలు పోయినాయి, మా ప్రజల ప్రాణాలు పోయినాయి, అందులో పోయేది కూడా ముఖ్యంగా బలహీన వర్గాలు, పేద ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి. అది గమనించండి. ఇప్పుడు రేపొద్దున ఇంకో అంటే ఆ చంద్రబాబు సభలకు మీరు వేలమేరీకి వెళ్తే అక్కడ చచ్చిపోతారు, తొక్కిసలాట జరుగుతారు, ఒక మైండ్ గేమ్ ని క్రియేట్ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా స్పష్టం, ఇది కామన్ మ్యాన్ కూడా అర్థమైపోతుంది, మేధస్సు అవసరం లేదు. మన రాజకీయాలు పక్కన పెడదాము, ప్రజల ప్రాణాలు కాపాడదాం. ప్రజల ప్రాణాలు కాపాడడం అధికార పార్టీ బాధ్యత ఉంటుంది, ప్రతిపక్ష బాధ్యత ఉంటుంది, ప్రజా సంఘాలకి బాధ్యత. ఒక మనిషి ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ప్రాణం అనేది నష్టపరిహారంతో ముడిపెట్టలేము, కానీ ఇప్పుడు ఏ దుర్ఘటన చోటు చేసుకున్న ఇదే కాదు, బోట్ ప్రమాదంలో మరణించిన వారిది కావచ్చు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, లేదంటే అనేక ఘటనలు చోటు చేసుకుంటుంటాయి, ఆ ఘటనలో చనిపోతుంటారు. కేవలం నష్టపరిహారం ప్రకటిస్తున్నాం అని చెప్పి ఒక మాట చెప్పి పక్కకు వెళ్ళడం కాదు, ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఒకసారి దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాణం ఆ మనిషిని కోల్పోయితే ఆ కుటుంబం ఏ విధంగా నడుస్తుంది అనేది, ప్రతి ఒక్కరి ప్రాణం అనేది ముఖ్యమే, అది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా తీసుకోవడానికి. తాతాజీ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏ విధంగా చూస్తున్నారు మీ యొక్క వెర్షన్ ఏంటి? క్లియర్ గా నేను సమయం అంటే మీరు లేట్ గా జాయిన్ అయ్యారు కాబట్టి క్వశ్చన్స్ నేను ముందే ముందుంచుతాను. నిన్న జరిగిన ఘటనలో కావా అని చెప్పి వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుంది, ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే టీడీపీ ఏదైనా సభ పెడితే మీరు వెళ్తే గనక అక్కడ తొక్కిసలాట జరిగి మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది అనేది ముందుగానే ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ విమర్శ. వివిధ పార్టీలకి లేదంటే మత సువర్త సభలకు కావచ్చు, వేరే వేరే సభలకి మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదు? సెకండ్ పాయింట్ మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? అది మైండ్ గేమ్ ఆడతాడు చంద్రబాబు నాయుడు. ఎలా మైండ్ గేమ్ ఆడతాడంటే గతంలో రావడం కోసం, దీని ఉదాహరణగా మీకు చెప్తున్నాను, ఎన్టీఆర్ గారిని నారాయణ భాస్కరరావు గారు పదవిచ్యుతుడు చేసిన తర్వాత మళ్ళీ అధికారంలో రావడం కోసం మల్లెల బాబ్జీ అనే అతన్ని కత్తి విసిరించి ఒక హైప్ క్రియేట్ చేశారండి. ఏదేదో జరిగిపోతుంది అని చెప్పి హైప్ అంటే మట్టరావడం ప్లాన్ చేయడం. మీరు ఏనండి అప్పుడు కంగారెడ్డికి మీరు చెప్పింది ఏనండి? మీరు చెప్పింది మీ మాట్లాడలేదు కదా. చేత ఆ కత్తి వేసి ఒక హైప్ తీసుకోవాలని ప్రయత్నించారు, అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు. తాతాజీ గారు వాయిస్ ఒకసారి లో అవుతుంది, ఒకసారి హై అవుతుంది, ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి ప్లీజ్. చెప్పండి. వస్తుందండి. ఓకే క్లియర్. ఒక హైప్ క్రియేట్ చేసి ఆ రోజు రాజకీయ లబ్ధి పొందినటువంటి వ్యక్తి, ఎందుకంటే ఆనాడు ఇవన్నీ కూడా మల్లెల బాబుని చంపించింది చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరూ టీవీలో పేపర్లో కూడా చాలా వాటిల్లో ఈ విషయం వచ్చింది. అదే విధంగా ఇవాళ హైప్ రావాలని ఇలాగ చంద్రబాబు నాయుడు మీటింగులకి ఎక్కడ కూడా కంట్రోల్ చేయనంత జనాభా వస్తున్నారు అనేది చూపించుకోవాలని తాపత్రయంలో భాగంగానే ఇవన్నీ జరుగుతుందని అందరికి అనుమానం కూడా కలుగుతుంది. అదే విధంగా ఎప్పుడైనా సరే ఒక సిస్టమేటిక్ గా ఒక ఫౌండేషన్ ద్వారా అన్నీ ఇవ్వాలనుకున్నప్పుడు, మొదటి సంవత్సరానికి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఒక సిస్టమేటిక్ గా చేయాలి, కానీ అదేమి పట్టించుకోవట్లేదు.
డిస్కషన్ చేసిన బ్యాగులు ఎక్కడ పోయింది అనే దురుద్దేశంతో ఇలా చాలా మంది పేర్లు కూడా చనిపోయినటువంటి ఘటన. ఎందుకంటే ఎంత డబ్బు ఇచ్చినా కూడా 5 లక్షలు ఇస్తా లేకపోతే 10 లక్షలు ఇస్తేను కుటుంబాన్ని జరిగిన నష్టాన్ని ఎవరు కూడా పోర్చలేదు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు ఇది స్కెచ్ కింద నాకు అనిపిస్తుంది. అంటే ఏ విధంగా స్కెచ్ అంటున్నారు? ఆయన సభల్లో కావాలని చెప్పి చనిపోతే ప్రజలు ఏమన్నా చంద్రబాబు పట్టం కడతారని చెప్పి స్కెచ్ వస్తున్నారు మేడం. స్కెచ్లు ఉంటాయి వాళ్ళ వాళ్ళ సభలకు జనం వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సభలు జరపలేదా? లేకపోతే పాదయాత్ర చేసినప్పుడు పోటెత్తిన జనాలతో సభలు జరగలేదా? నేనేమంటారంటే జగన్ పాదయాత్ర అదే చెప్తున్నా, ఇంతకు ముందు ప్రజలు వస్తే పోలీసులు చేయలేదా? కాబట్టి నేనేమంటారంటే ఈ రాష్ట్ర డీజీపీని రీకాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయన బాధ్యత వ్యవహరిస్తా ఉన్నాడు. గవర్నర్ గారు కూడా ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. వెంటనే రియాక్ట్ అవ్వాలి. నేనేమంటారంటే రాజకీయాలు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయండి. మనం శాశ్వతం కాదు రాజకీయాల్లో, ఎవడు శాశ్వతం కాదు. అట్లా కనుక్కుంటే మనం పిచ్చోళ్ళ కింద మూర్ఖుల కింద వస్తాం. ఈ రాజకీయాలు పక్కన పెడదాం, మనం ప్రజల ప్రాణాలని కాపాడదాం. ఎలా కాపాడాలి? సభలు అనేది జరగాలి. డెమోక్రసీలో జరిగే పద్ధతి మనకుండే పద్ధతి మన ఇండియన్ సొసైటీలో సభలే, ఇంక వేరే మార్గం ఉండదు. సభల ద్వారా అయితే లేదు, మొత్తం 2 రాజకీయ పార్టీలు లేకపోతే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మొత్తం సభలు రద్దు చేసుకొని మనం టీవీల ద్వారా డిబేట్స్ పెట్టుకుందాం చాలనుకుంటే వెళ్ళండి, కూడా అట్లనే చేయండి. అంతే తప్ప మనకుండే ప్రజాస్వామ్య పద్ధతులు ఎట్లుంటాయి? జనం ఎందుకు పోటెత్తారంటే నాయకుడి మీద అభిమానంతో లేకపోతే ఆ వర్గం ఆ పార్టీ మీద అభిమానంతో పోతారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పెట్టారు జనం, అందులో సందేహం లేదు. రాజశేఖర రెడ్డి గారు సభలు కూడా వెళ్ళి పెట్టారు, అందులో సందేహం లేదు. ఇప్పుడు కాబట్టి ఎవరైనా సరే రాజకీయాల్లో ఉంటారు పోతారు, కానీ ప్రజలు శాశ్వతం కాబట్టి లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం అనేది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ పోలీసులకి. నువ్వు లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ చేయలేకపోతే నువ్వు ఆ పోస్టులు కూర్చోవడం దీనికి వదిలే. ఈరోజు ఆ దాని ద్వారా వచ్చే కీర్తి కానీ, దాని ద్వారా వచ్చే క్రెడిబిలిటీ కానీ, దాని ద్వారా వచ్చే హైప్ కానీ మీకు ఆ పోస్ట్ ద్వారా వస్తుందంటే అర్థం ఏంటి? అది ప్రజలు ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. అది గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి, కానీ ఆ ప్రజల నుంచి ప్రజల సమూహం ఉంటేనే డీజీపీ పోస్ట్ ఉంటుంది. మరి డీజీపీ గారు ఆయన చూడాల్సింది ఎవరు చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కదా చూడాల్సింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెడ్డపేరేది ఆయన అనుకుంటున్నారేమో, దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మేలు చేస్తున్నామని. తర్వాత ప్రజలు ఏం చేస్తారంటే ఒక్కసారి మాసివ్ హిస్టీరియా డెవలప్ అయిన తర్వాత వాళ్ళు వెలువెత్తుంటారు, ఏదో ఒక పార్టీ వైపు నడుస్తూ ఉంటారు. అది కాదు. ఇక్కడ నేనేమన్నానంటే టోటల్ గా అందరూ ఇటు ప్రతిపక్షం అధికార పార్టీ ఇద్దరు కలిసి కూడా సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, మీరు ఆయన పంపిణీ చేయడం తప్పే. నేను వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ ఎదురుతున్నాను, అరెస్ట్ చేయండి ఆయన్ని. చేశారా మీరు ఏమన్నా? ఆయన అరెస్ట్ చేశారా? జైలుకి పంపించారా? అట్లాంటి కార్యక్రమం చేశారా? పెట్టండి, కేసులు పెట్టండి. ఎవరు కాదన్నారు? పోనీ చంద్రబాబు మీద పెడతారా? పెట్టండి. చెప్పండి. ఏంది అంటే ప్రజల ప్రాణాలు అనేది ప్రజల నుంచి వస్తున్న విమర్శ, క్లియర్ గా ఒకసారి అర్థం చేసుకోండి. ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ మీద తప్పు నెట్టడం, అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షం మీద ఒక ప్రచార ఆర్భాటం డ్రోన్ షాట్లు అంటూ సీఎం నుంచి మిగతా వాళ్ళు కావచ్చు వీరందరూ కూడా ఇలాగా నెట్టుకోవడం, ఇదంతా చూస్తుంటే ప్రజలకు ఏమనిపిస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ సభలు సమావేశాలు, మీరు విమర్శలు ప్రతి విమర్శల కోసం మా ప్రాణాలు పోతున్నాయి, పట్టించుకోండి అంటున్నారు. ఏదేమైనా అండి, ఖచ్చితంగా చంద్రబాబు మీద రిపోర్ట్ ఇవ్వాల్సిందండి. ఎందుకంటే 30,000 మంది జనాభాని వీళ్ళు ప్రచారం చేసి సభా స్థలికి. నేను మరలా క్వశ్చన్ అడుగుతున్నా, సభ నిర్వహించింది ఫౌండేషన్, దానికి సంబంధించి ఎవరైతే చీఫ్ గెస్ట్ కింద వచ్చారో వారిది బాధ్యత అంటారా, లేదంటే ఆ సభ నిర్వహించిన నిర్వాహకులు తప్పంటారా, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? సభ నిర్వాహకులు కూడా తీసుకోవాలండి. ఎందుకంటే 30 కౌంటర్లు పెడతామని చెప్పి 12 కౌంటర్లతో సరిపెట్టేశారు. అసలు ఒక చంద్రబాబు నాయుడిని పిలిచిన తర్వాత వాళ్ళు ఒక సభా స్థలిలో ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టున్నటువంటి చర్యలు తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో వాళ్ళు చేయవలసిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఏదైతే పుష్కరాల్లో
వాళ్ళ చేతుల్లో పోలీసు యంత్రాంగం ఉండదండి. పోలీసులు వాళ్ళ తుపాకులు పోలీసు యంత్రాంగం దగ్గర ఉంటాయి, లాంటి పోలీసు యంత్రాంగం దగ్గర ఉంటాయి. ప్రైవేట్ సైన్యాన్ని మీరు ఎంకరేజ్ చేయాలి. మీరు చెప్పేది ఎట్లుందంటే వాళ్ళు వాళ్ళు బౌన్సర్లు పెట్టుకోవాలి, వాళ్ళు తుపాకులు పెట్టుకుంటారు. నమస్కారం కాదు, ప్రజల్లో వచ్చే సందేహం కదా. మీరు చెప్పేది రైట్, ఇప్పుడు నిర్వాహకులు ఖచ్చితంగా 8,000 మందికి ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలా, వాళ్ళు ఎలాగ బారికేట్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఐడియా ఉండాలి కదా. అవి ఉండి దాన్ని చేయాలి. వచ్చి 30 కౌంటర్లు పెడతామని చెప్పి 12 కౌంటర్లు పెట్టారు. పైన డోన్ కేబుల్ తిరుగుతున్నావు, జనాభా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూసి ఎగబడుతున్నారు. గారు అసలు అటు కాదు, పంపిణీ కార్యక్రమాన్ని ఎందుకు అంగీకరించింది పోలీసులు? మీరు అంగీకరించకూడదు. వాళ్ళకి వాళ్ళు అంగీకరించకపోతేనేమో చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ ప్రభుత్వం చేయనివ్వట్లేదని చెప్పి ఒక వేణుగోపాల్ గారు క్లియర్ గా అంటే అక్కడ నిర్వాహకుల తప్పుతో పాటు ప్రచారాన్ని ఇంతకు ముందు నుంచి మనం చెప్తున్న విధంగా మరొకసారి అదే కామెంట్ వినిపిస్తోంది. ప్రచార ఆర్భాటం కోసం, డ్రోన్ షాట్ల కోసం ఇదంతా చేశారు. నిర్వాహకుల తప్పుతో పాటు చంద్రబాబు నాయుడు తప్పు కూడా ఉంది అని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నారు. నేను ముందే చెప్పాను డిబేట్ స్టార్టింగ్ లోనే, తెలుగుదేశం పార్టీని చూసుకునే మిగతా రాజకీయ పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించడం అనేది అలవాటు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి రైట్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్ ఈ బహిరంగ సభలు ఏమి కొత్త కాదు. చరిత్ర ఒకసారి తీసుకు చూస్తే ఎన్ని సభలు సక్సెస్ఫుల్ గా జరిగాయో, ఎన్ని సంఘటనలు ఇటువంటివి జరిగాయో అనేది తేటతెల్ల అందరికీ కూడా తెలుసు. దీంట్లో ఈవేళ జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. సంఘటనకి బాధ్యత వహించాల్సింది ఖచ్చితంగా పోలీస్, తర్వాత ఆర్గనైజర్స్ అనేది కూడా పరిగణలో తీసుకోవాలి. ఇక్కడ పోలీస్ వ్యవస్థ చేష్టలుడికి చూస్తా ఉన్నారు. ఈవేళ వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లే, ఒక మంత్రి గాని లేదా ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఎక్కడైనా ఒక బహిరంగ సభలో గాని లేదా కార్యక్రమాల్లో గాని పాల్గొంటే పోలీస్ ఎంత భద్రత ఇస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఈవేళ ఇంత కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు 20,000 మందికి అనుమతి ఇచ్చారు, 30,000 మంది వచ్చారు అంటే లెక్క చూసుకుని అకౌంట్ చేసి ఏ సభలోనైనా సరే బహిరంగ సభలో పంపించేటటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా జరిగాయా? జగన్మోహన్ రెడ్డి గారి కూడా చాలా బహిరంగ సభలు లేదా జనాల్లోకి వెళ్ళిన సందర్భాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అనేకం ఉన్నాయి. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కనీవేని ఎరగని రీతిలో ఆయనకు భద్రత కల్పించినటువంటి వాస్తవాలు కూడా మనం కాదనలేనటువంటి సత్యాలు. తర్వాత వెంకటరెడ్డి గారు ఇందాక పుష్కరాల గురించి చెప్పారు, తర్వాత తాతాజీ గారు కూడా ఆ విషయం ప్రస్తావించినట్టుగా నాకు గుర్తుంది. అమ్మా నేను రాజమండ్రి అమ్మానది, పుష్కరాలకి సంబంధించి గౌతమి ఘాట్ లగాయతు, సరస్వతి ఘాట్ లగాయతు, విఏపి ఘాట్ లగాయతు, కోట్లింగాల ఘాట్ వరకు దాదాపుగా 15 ఘాట్లు ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి ఘాట్, లాంచీల రేవు, ఇలా ఇలా మార్కండే సాంగుడు రేవు, 15 ఘాట్లు ఉన్నాయి. ఈ పుష్కర ఘాట్ లోని చంద్రబాబు నాయుడు గారు స్నానానికి కార్యక్రమం పెట్టుకున్నారు. కొంతమంది ప్రవచనకర్తలు ఆ ఘాట్ లో స్నానం చేస్తేనే ఏదో ముక్తి వస్తుందని చెప్పి కొంతమంది చెప్పడం వల్ల ఎక్కువ మంది జనాలు అక్కడ చేరి తొక్కిసలాడు జరిగింది తప్ప చంద్రబాబు ఈలోపు అదే టైంకి మిగతా ఘాట్స్ లో కూడా పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. అక్కడ జనాలు స్నానాలు చేస్తానే ఉన్నారు. ఈ పుష్కరాల రేవులు తలుపులు వేసేసి చంద్రబాబు నాయుడు గారికి హైప్ క్రియేట్ చేయడానికి డ్రోన్ కెమెరాలతో షూటింగ్ పెట్టి ఆయన స్నానం చేసిన తర్వాత గేట్లు తీసారనేది అబద్ధం. లెక్కకు మించి, ఊహకు మించి అక్కడ జనాలు కేంద్రీకృతం కావటం, ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి కొంతమంది ప్రవచనకర్తలు ఆ ఘాట్లో చేస్తేనే పుణ్యం అని చెప్పి మోక్షం అని చెప్పి చెప్పడం తోటి అదర్స్ ఇప్పుడు తర్వాత మల్లెల బాబీ దాడి ఏదో చెప్పారు. అరే అలా చెప్పుకుంటూ పోతే పుష్కరాల గురించి గడిచిన సందర్భాలు, అయిపోయిన సంఘటనల గురించి కాదు, జరగాల్సిన జరిగింది ప్రాణనష్టం. ప్రభుత్వ వైఫల్యం కూడా కనిపిస్తుంది కదా, పోలీసుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది కదా, వారిని కూడా క్వశ్చన్ చేశాము. కానీ భవిష్యత్తులో లాస్ట్ టైం కందుకూరు ఇష్యూ జరిగినప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఐ న్యూస్.
ఇదేంటి పెట్టడం నేను కూడా మారడం జరిగింది. మరొకసారి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పగడ్బందీగా ఏర్పాట్లు అనేవి చేయాలి. పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు, లేదంటే అటు పక్క నిర్వాహకులు కావచ్చు. ప్రాణ నష్టం అనేది ఎవరు తీసుకురాలేని ఇంత పెద్ద గ్యాదరింగ్స్ జరుగుతున్నప్పుడు అత్యవసర సర్వీస్ వ్యవస్థలన్నీ కూడా కేంద్రీకృతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ యాక్ట్. అవన్నీ కూడా విస్మరిస్తా ఉన్నారు పోలీస్. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు పోలీస్ భద్రత ఏమాత్రం ఉంది? ఖచ్చితంగా అది పోలీస్ వైఫల్యం. ఇది అంచనా నిఘా వ్యవస్థలు ఉన్నాయి, పటిష్టమైన నిఘా వ్యవస్థలు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు లేదా ఇతరత్ర మనకు పడినటువంటి నాయకులు ఒంటింట్లో కూడా తూరి ఏం జరుగుతుందో తెలుసుకోగలిగే నిఘా వ్యవస్థలు ఉన్నప్పుడు ఇక్కడ జరగబోయేటువంటి కార్యక్రమంలో ఎంతమంది రాబోతున్నారు, ఎంత ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాల మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ. ఇక నిర్వాహకులు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో అది మానవ వైఫల్యం కింద మనం చెప్పలేం కానీ దీంట్లో కుట్ర కోణం కూడా ఉందేమో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇంకొక మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా నరేంద్ర మోడీ గారు లేకపోతే ఇంకెవరో ఇంకెవరో అంటే నరేంద్ర మోడీ గారు ఆయన జాతీయ స్థాయి నాయకుడు అనుకోండి, వీళ్ళందరూ కూడా నిర్వహించేటటువంటి పాల్గొనేటటువంటి సభల్లోని ఈ వాళ్ళని బాధ్యులుగా చేయాలి అని అంటే అది కేవలం ఎవరో కూడా కావాలని చెప్పి ఆ సభలో అపశృతి జరగాలని ప్రాణాలు పోవాలని అని చెప్పి ఎవరో అనుకోరు. ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ నాయకులు కానీ అనుకోరు. కానీ అటుకోని దుర్ఘటనలు చోటు చేసుకుంటాయి. కానీ మరలా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అటు ప్రభుత్వం కానీ లేదంటే ప్రతిపక్షం పార్టీ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ న్యూస్ ఏజెంట్ కీప్ వాచింగ్ ఐ న్యూస్ మీతోనే.